హాయ్ స్టూడెంట్స్, మీకందరూ కూడా 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ సందర్భంలో మిమ్మల్ని అందర్నీ మేల్కొలపడానికి మీరు ఏదో ఒక నూతన ఉద్యోగం తేవడం కోసం రెండు మాటలు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ కొత్త సంవత్సరంలో కడుగుపెట్టినటువంటి మొదటి సందర్భంలోనే మీతో మాట్లాడాలనుకున్నా. విద్యార్థులారా, ఒక మాట గుర్తుంచుకోండి. 1 నెపోలియన్ ఇస్ ఈక్వల్ టు 10,000 సోల్జర్స్ థ్రూఅవుట్ ద వార్ ఫీల్డ్. మరొకసారి చెప్తాను మీకోసం, 1 నెపోలియన్ ఈక్వల్ టు 10,000 సోల్జర్స్ థ్రూఅవుట్ ద వార్ ఫీల్డ్. అంటే ఒక నెపోలియన్ యుద్ధ రంగంలోకి దిగితే 10,000 మంది సైనికులతో సమానమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాడట. అంటే నెపోలియన్ గురించి మీకు తెలుసు, చాలా పుట్టిగా ఉంటాడు. అయితే కూడా ఆయన యుద్ధ రంగంలోకి దిగితే 10,000 మంది సైనికులతో సమానంగా పోరాడగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడనే విషయాన్ని ఒక అద్భుతంగా ఒక చరిత్రకారుడు వర్ణించాడంటే, అతను ఎంత శక్తియుక్తులు కలిగి ఉంటాడు, ఎంత బలవంతుడు ఉంటాడో ఒకసారి గమనించండి. అయితే అక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే, ఆ నెపోలియన్లో ఉండేటటువంటి శారీరక శక్తిని కాదు, ఆ నెపోలియన్ ఏ పనైనా చేయగలడు అని చెప్పేటటువంటి మానసిక శక్తి, ఆ మెంటల్ పవర్ గురించి మాత్రమే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మీకు అందరికీ తెలుసు, మన మైండ్ సెట్ నువ్వు ఎలా సెట్ చేసుకుంటే అలానే పనిచేస్తుంది. 2022లో జరిగినటువంటి విజయాలన్నిటికీ కారణం 2021 మనం చేసినటువంటి కృషి. 2021లో చేసినటువంటి పనికి కారణం 2020లో నువ్వు చేసినటువంటి కృషి. 2022లో నువ్వు చేసేటటువంటి పని ఈ రోజు నుంచి రాబోయేటటువంటి 2023లో దాని ఎఫెక్ట్ నీకు పనిచేస్తుంది. అయితే మనలో అందరిలో కూడా ఒక రకమైనటువంటి నిరుత్సాహం ఉంటుంది. ఏంటంటే నోటిఫికేషన్ రాలేదని, వచ్చాయి వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి, మనం అవి రాలేదని నిరుత్సాహపడుతుంటాం. వచ్చిన తర్వాత కూడా తక్కువ టైం నిరుత్సాహపడతాం. ఆ తర్వాత కూడా మనం ఉద్యోగాన్ని సాధించలేదే అనేటువంటి ఆలోచన రాకుండా ఉండాలంటే ఈ రోజు నుంచి మీరు వెంటనే మీ ప్రయత్నాన్ని ప్రారంభించాల్సింది. తెలంగాణలో నోటిఫికేషన్ వర్షం కురుస్తుంది. ఒక 4 రోజుల ముందు మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాడు, రాబోయేటటువంటి 16 నెలల్లో ఎలక్షన్ రావడానికి అవకాశం ఉంది అని 2-3 సార్లు చెప్పాడు. అంటే ఆయన దృష్టిలో ఎలక్షన్స్ కి 16 నెలలు ఉంది. 16 నెలలు ముందులో, 6 నెలలు ముందు మనకు కోర్టు తీసేస్తే మనకు ఉండేటటువంటి అతి కాలం, ముఖ్యమైన కాలం 8-9 నెలలు. దీంట్లో నీ ప్రిపరేషన్కి జనవరి, ఫిబ్రవరి, మార్చి చాలా 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 కీలకమైనటువంటి నెలలుగా నువ్వు గమనించాలి. అంటే ఈ 3 నెలల్లో నీలో రవ్వంత కూడా నిరుత్సాహాన్ని దగ్గర కూడా నువ్వు చేర్చింది. ఎందుకంటే ఇంతకుముందు మీకు కొటేషన్ కొట్టా, 1 నెపోలియన్ = 10,000 సోల్జర్స్ అని. మనం 10,000 మందితో మాట్లాడతాం కానీ అందులో విజయం సాధించేవాడు ఒకడే ఉంటాడు, లేదా ఇద్దరే ఉంటారు, లేదా సింగిల్ డిజిట్ లో మాత్రమే ఉంటారు. అయితే మనం ఎవరిని కంపేర్ చేస్తుంటామంటే, ఈ 10,000 మందినే మనం చూస్తుంటాం, వీళ్ళే మనకు కనిపిస్తుంటారు. కానీ వీళ్ళెవ్వరు మాటలు నువ్వు వినొద్దు. నీకు ఉద్యోగం కావాలంటే నువ్వు పడేటటువంటి 6 నెలల కష్టం నిన్ను 60 సంవత్సరాలు పోషిస్తుంది. గుర్తించుకో, 3 తరాలు బాగుపరుస్తుంది. 60 సంవత్సరాలు నిన్ను పోషించేటటువంటి ఉద్యోగం కోసం 6 నెలలు కఠినాతే కఠినంగా నువ్వు కూర్చోలేవా? మీకు అందరికీ ఏదోదో మాత్రం వినిపిస్తూ ఉంటాయి, ఏదో ఇంకా నోటిఫికేషన్ లేదని, డిఎస్సి రాదని, ఇంకొకటి ఎన్నో మాట్లాడి చేస్తుంటాం. కానీ ఒక విషయం మాత్రం గుర్తించుకో, ప్రతి దానికి ఒక సందర్భం రావాలి. ఆ సందర్భం వచ్చే రోజు ఇదే, దానికోసం నువ్వు ముందే చేస్తున్నావు. కనీసం చీమైనా సరే అది వర్షాకాలం వస్తుందంటే ముందుగానే తన ఆహార సేకరణ చేసి పెట్టుకుంటుంది. మరి నువ్వు ఎలక్షన్లకు ముందు నోటిఫికేషన్ వస్తుందని తెలిసి కూడా నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? తెలంగాణలో అన్ని నోటిఫికేషన్లు వచ్చారు. మన ఆంధ్రప్రదేశ్లో మనం కానీ తీసుకున్నట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సింది ఉంది, అదేవిధంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది, అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ నోటిఫికేషన్ కోసం ప్రయత్నం చేయండి, అదేవిధంగా గ్రూప్ 3 కూడా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ డిఎస్సి తీసుకున్నా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తీసుకున్నా కూడా ఈ రెండింటిలో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. పెద్దగా మనం గమనించాల్సినటువంటి, పెద్దగా వేరు చేయాల్సిన అంశాలు కూడా ఏం లేవు. మీ కళ్ళారే చూస్తున్నాం, టెట్ వచ్చింది 40 రోజులు ఇచ్చింది వెళ్ళిపోయింది, కానిస్టేబుల్ ఎస్సీ కానిస్టేబుల్ వచ్చింది 40-50 రోజులు వచ్చింది, అది వెళ్ళిపోతూ ఉంది. అంతకుముందు గ్రూప్ 4 వచ్చింది, అది త్వరలో వెళ్ళిపోయింది. ఇంక ఏ ఎగ్జామ్ వచ్చినా, సచివాలయం ఎగ్జామ్స్ ఏది వచ్చినా కూడా 40-50 రోజులే వచ్చి వెళ్ళిపోతుంది. మరి ఈ పరిస్థితి ఏంది? ఒక్కసారి నువ్వు గమనించుకో, కుందేలాగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిగెత్తి అలసిపోవడం కన్నా తాబేలులాగా నోటిఫికేషన్ రావడానికి ముందు నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉంది. అందుకే 3 మార్గాలు నేను చెప్తా, చాలా జాగ్రత్తగాను. అందులో మొదటి మార్గం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, నీకు నువ్వుగా ప్రతిరోజు నీ పని ఏదైనా ఉంటే చేసుకున్న వెంటనే ప్రిపరేషన్ 6 నుంచి 8 గంటలు చదవడం.
రెండో భాగం నీకు ఏ అవకాశం ఉన్నా కూడా తిరుపతి శ్రీకృష్ణకి లంకేష్ తీసుకొని డిఎస్సీ కోసం వచ్చి ఇక్కడే ఉండి ప్రత్యక్షంగా నువ్వు ప్రతిరోజు స్టేట్ ఫ్యాకల్టీ చేత బోధించబడి మార్పులు ర్యాంకులు నేను ప్రకటించినప్పుడు నువ్వు విని నువ్వు మారడం ఈ రెండు సాధ్యం కాకపోతే నీకు వజ్రాయుధం లాంటి తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ ఉంది అందులో ప్రతిరోజు ఉచిత పరీక్షలు 8 నుంచి రాత్రి 9 వరకు పెడుతున్నాను రాయండి కోర్సు డిఎస్సి సబ్జెక్టు కోర్సు అతి ముఖ్యంగా 8వ తరగతి న్యూ సిలబస్ తో కలిపి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ లో ఉండేటువంటి అంశాలు కాకుండా సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ జీకే తో కలిపి ఇప్పుడు ఈ రెండు రోజులు మీ కోసం కేవలం 199 రూపాయలకి మాత్రమే అందిస్తున్నా అది ఈ రోజుకనే వాళ్ళకు 199 రూపాయలకి మాత్రమే అందిస్తున్నాం ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం అంటే ఇంత తక్కువగా ఎందుకు ఇస్తున్నాను అంటే మీరందరూ కూడా ఏదో ఒక ప్రయత్నంతో చదవడానికి ఈ రోజు ప్రారంభిస్తారండి ఒక విషయం గుర్తుంచుకో మీకందరికీ ఒక మాట చెప్తా డిఎస్సి ప్రిపరేషన్ అంటేనే కనీసం 12 నెలలు కావాలి మనకు సుమతి కాలమతి మందమతి కథ మనకు తెలుసుందే ఈ మూడు చేపల కథ నువ్వు చిన్నప్పుడు ఎన్నోసార్లు విని ఉంటావు సుమతి చాలా తెలివైంది అది భవిష్యత్తును ఊహిస్తానే ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో రాబోయేటటువంటి ఎండాకాలాన్ని చెరువు దృష్టిలో ఉంచుకుని ముందుగానే చిన్న చెరువుల నుంచి పెద్ద చెరువులోకి వెళ్ళిపోతుంది అదే రెండవది కాలమతి అది పరిస్థితులకు అనుకూలంగా మారుతుంది రాబోయేటటువంటి ఎండలను గమనించి ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఈ చిన్న చెరువులో నీరు తగ్గిపోయేదాన్ని బట్టి వెంటనే మార్చుకునేదానికి ప్రయత్నం చేస్తుంది మూడవది మందమతి ఏం జరిగినా ఆ రోజే చూసుకుందాంలే అనేటటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ చేప చివరి రోజుల్లో ఎప్పుడైతే నీళ్ళన్నీ అయిపోయిందో ఇక్కడ నుంచి పక్కన ఉండేటటువంటి పెద్ద చెరువులోకి వెళ్ళలేక చనిపోయిందనే విషయం కూడా మనకు అందరికి తెలిసిందే దీంట్లో నీతి ఏంది భవిష్యత్తును ఊహించగలిగి ఎవరైతే ఒక అడుగు ముందుకేస్తాడో వాడే గొప్ప విజేతగా మారుతాడు మరి మీకు నేను అందిస్తున్న ఆఫ్లైన్ కోచింగ్ రావడానికి ప్రయత్నం చేయి ఏదో ఒక ప్రయత్నంతో నువ్వు చదవడానికి ప్రయత్నం చేయి ఒకవేళ నీకు కుదరకపోతే రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో బోధించినటువంటి కోచింగ్ లో ఉండేటటువంటి అన్ని అంశాలని ఆన్లైన్ లో పెట్టా అందులో డైరెక్ట్ టెస్ట్ ఉన్నాయి రివిజన్ టెస్ట్ ఉన్నాయి ఆల్ వీడియోస్ ఉన్నాయి మొత్తం ప్యాకేజీని రాష్ట్రంలో ఎవరు అందించలేనంత బెస్ట్ ప్రైజ్ 199 రూపాయలకు మాత్రమే అందిస్తున్నా ఒక్కసారి గుర్తించుకో ఈ సదవకాశాన్ని వెంటనే 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 ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేసుకో ఎందుకంటే ఈ గొప్ప అవకాశాలు గొప్ప ప్రయత్నాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి 2023 సంవత్సరం ప్రారంభమైంది ఈ సందర్భంలో నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయం కఠినంగా ఉండాలి గొప్పగా ఉండాలి ఈ ఒక్క నిర్ణయంతోనే వెంటనే నీలో మార్పు రావడానికి అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు థాంక్యూ